డాక్టర్ గారండి అండి అయ్యా ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం ఏ అపోహను మీరు పటాపంచలు చేయబోతున్నారు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే అనారోగ్యం అనేది మాత్రం అపోహే నిజంగాన డాక్టర్ గారు అవనమ్మా కానీ బ్రేక్ఫాస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే అని పొద్దునే పెద్దవాళ్ళందరూ తినాలి తినాలి అని చెప్తూ ఉంటారు కదండి అవనమ్మా మరి అలా ఎందుకు చెప్తారండి ఆ రోజుల్లో వాళ్ళకి అది కరెక్ట్ అమ్మా ఈ రోజుల్లో మనకి కరెక్ట్ కాదు అసలు ఎందుకంటే కాలాన్ని బట్టి అలవాట్లు మారాయి అలవాట్లను బట్టి మనం కూడా మారకపోతే అలవాటు ప్రకారం బ్రేక్ఫాస్ట్ చేయటం అనేది చేస్తే చూస్తున్నాగా ఎవరిని చూసినా నొన్నగా బొద్దు కావటం బొజ్జలు పెరిగిపోవటం షుగర్ పెరిగిపోవటం గుండె జబ్బులు ట్రైగిలిజరేట్స్ పెరిగిపోవటం అవసరానికి మించి తినేయటం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అన్నమాట అందుకని బ్రేక్ఫాస్ట్ చేయకపోవటం అనేది ఆరోగ్యానికి మంచిదే ఓకే పూర్వం రోజుల్లోనండి ఆరు గంటలకల్లా డిన్నర్ తినేవారండి తొమ్మిదింటికల్లా పదింటికల్లా అరిగిపోయేది రాత్రి పదింటి గంటల నుంచి రేపు ఉదయం ఎనిమిది తొమ్మిదింటికి ఏదైనా తిన్నప్పుడు ఈ పది గంటలు తొమ్మిది గంటలు సుమారుగా గ్యాప్ వస్తున్నది కాబట్టి దాన్ని ఫాస్టింగ్ పీరియడ్లా కౌంట్ చేస్తారు అంటే ఫాస్టింగ్లో బాడీ రిపేరు క్లీనింగ్ చేసుకుని బాడీని హెల్దీగా చేస్తుంది అనమాట కాబట్టి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు జరిగే ప్రక్రియ అంతటిని ఫాస్టింగ్ కింద కౌంట్ చేస్తారు కాబట్టి ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేసే ఆహారం కాబట్టి మొదటిసారి తీసుకునేది బ్రేక్ ఫాస్ట్ అన్నారు కానీ ఈ రోజుల్లో రాత్రి పదింటికి పదకొండింటికి కూడా పన్నెండింటికి కూడా తింటున్నారు మరి అసలు ఫాస్టింగ్ ఎక్కడ అవుతుందండి నైట్ పది పదకొండు పన్నెండు గంటలకు తిన్న ఆహారం అరిగేసరికి ఆయిల్ ఫుడ్ మసాలా నాన్ వెజ్ బిర్యానీలు తినేసరికి అరిగేసరికి తెల్లారిపోతుంది అసలు ఫాస్టింగ్ అవ్వట్లేదు కానీ బ్రేక్ చేసేసి బ్రేక్ఫాస్ట్ అని తినేస్తున్నారు అందుకని ఈ రోజుల్లో అసలు బ్రేక్ఫాస్ట్ చేయకపోవటమే ఆరోగ్యం చేయటమే అనారోగ్యం అప్పుడంటే సాయంకాల పూట ఐదారింటికి తినేవారు కాబట్టి కడుపు కాలేది మాడేది ఉదయం పూట ఎనిమిదింటికి ఏదైనా తినకపోతే బాగా ఇబ్బందికరంగా ఉండేది మరి నైట్ పదకొండు పన్నెండింటికి తినేవాడికి అసలు ఉదయం పూట ఏం ఆకలేస్తుందండి అలవాటైంది తినాలని వేయాలని వేసేయటం తప్ప నిజంగా అవసరమై ఆకలేసి తినేవారు ఎంతమంది అండి ఈ రోజుల్లో కానీ ఆ టైంలో అస్సలు తినకూడదండి బ్రేక్ఫాస్టు తినకుండా మానటం ఆరోగ్యానికి ఎంత లాభమో ఒక ముఖ్యమైన ఎగ్జాంపుల్ ద్వారా నేను చెప్తాను అనమాట ఎప్పుడైతే మనం సాయంకాల పూట ఆహారం పెందలకాడే తినేసామో తొమ్మిది పది గంటలకల్లా మన ఆహారం పొట్టలు అరిగిపోయి పొట్టా ప్రేగులు విశ్రాంతి తీసుకోవటం ప్రారంభించాయో అప్పటినుంచి మన బాడీ ఆటోమేటిక్ మెకానిజం స్టార్ట్ చేసుకుంటుంది అంటే రిపేర్ చేసుకోవటం క్లీనింగ్ చేసుకోవటం ఎవ్రీ సెల్ ఆటోమేటిక్ రిపేరు క్లీనింగ్ స్టార్ట్ చేసి కణజాలంలో ఉన్న వ్యర్థాలన్నింటినీ పాడైపోయిన భాగాలని రిపేర్ చేయటం చెడిపోయిన పార్ట్లు ఏమైనా ఉంటే వాటిని తినేసేయటం మృత కణాలను కూడా మింగేసేయటం ఇట్లాంటివన్నీ చేసేస్తాయండి కణజాలంలో ఉండే ద్రావకం ఉంటుంది సైటోప్లాజం అలాంటి దాన్ని రిమూవ్ చేసేసుకోవటం మంచిదాన్ని ఉత్పత్తి చేయటం ఇలాంటి లాభాలు కలిగించే ప్రక్రియ అంతా నైట్ పది గంటల నుంచి ఉదయం పూట మళ్ళీ అల్పాహారం తీసుకునే వరకు జరుగుతూ ఉంటుంది అంటే ఎనిమిదింటి వరకు ఈ రిపేరు క్లీనింగ్ ప్రక్రియ ఎన్ని ఎక్కువ గంటలు జరిగితే ఆరోగ్యానికి అంత ఎక్కువ లాభం వస్తుంది అన్నమాట ఉదయం ఏడింటికే తిన్నామనుకోండి ఇంకో గంట రిపేరు క్లీనింగ్ తగ్గినట్టు ఉదయం తొమ్మిదింటికి తిన్నాం అనుకోండి ఇంకో రెండు గంటల రిపేరు క్లీనింగ్ పెరిగినట్లు అసలు బ్రేక్ఫాస్టే చేయకుండా పదకొండింటి వరకు పట్ట మార్చామనుకోండి అనుకోండి పదింటి వరకు ఆకలేదని ఇంకా రెండు గంటల రిపేరు క్లీనింగ్ పెరుగుతుంది ఇట్లా డే మన శరీరం పన్నెండు పదమూడు గంటలు పద్నాలుగు గంటల పాటు రిపేరు క్లీనింగ్ చేస్తే అసలు సంవత్సరంలో ఒక్కరోజు కూడా సిక్ అవ్వదండి బాడీ నేచర్లో ఎలాంటి క్రిములు వైరస్ బ్యాక్టీరియాలు తట్టుకోవడానికి నేను రెడీ అన్నట్టు హెల్దీగా యాక్టివ్గా ఎదురు చూస్తుంది అనమాట అందుకనే మనకి నాలుగు సార్లు ఐదు సార్లు ఆహారం తింటే మనం చేసే పనికి అసలు అన్నిసార్లు ఆహారం తింటాం అవసరం ఉందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించేయండి ఇకేదో బయటికి వెళ్ళాలంటే ఏదో ఒకటి తినెల్లాలి కాబట్టి తింటున్నారు తప్ప నిజంగా ఆకలి వేసి అందుకే నేను అసలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండటం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం అని తెలియచేస్తూ ఉంటానన్నమాట మరి డాక్టర్ గారు అమ్మా ఇన్ని గంటలు మీరు పది నుంచి పన్నెండు గంటల వరకు ఫాస్టింగ్ ఉండాలి అని అంటున్నారు కదా మరి అన్ని గంటలు పొట్టను ఖాళీగా ఉంచితే లోపల యాసిడ్స్ అవి ఫామ్ అవుతాయి కదండి ఏం ప్రమాదం ఉండదంటారా యాసిడ్స్ ఫామ్ అవ్వమ్మా మన మనసును పట్టే అక్కడ రసాలు ఓరటం ఆధారపడి ఉంటుంది ఓకే ఎప్పుడైతే మీకు ఆహారం ఇక తినము అని మెంటల్గా ప్రిపేర్ అయ్యారో ఇక ఆకలిండదు ఉండదు కాబట్టి కోరిక ఉండదు కాబట్టి జీర్ణాద రసాలు ఊరవు ఇప్పుడు రాత్రిపూట మనం నిద్రపోతాం నిద్రలో కోరిక ఉండదు రసాలు అప్పుడు ఆహారం అరిగించే వరకు పనిచేస్తాయి అరిగించిన తర్వాత అవి స్టాప్ అయిపోతాయి ఇక పొట్టా ప్రేగులు క్లీనింగ్లో బిజీగా ఉంటాయి మీరు తినాలి అనే కాంక్ష ఇక్కడ మొదల పెట్టినప్పుడు మాత్రమే యాసిడ్ స్టార్ట్ అవుతాయి ఆకలి లేకపోతే ఏదైనా పదార్థాన్ని చూసినా ఏదైనా వాసన వచ్చిన అప్పుడు మాత్రమే జ్యూసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్టార్ట్ అవుతాయండి అసలు మీకు ఇక్కడ ఏమీ తినకుండా ఉంటే మంచిది నాకు ఆకలి లేదని ఇక్కడ ఫీలింగ్ ఉన్నప్పుడు అసలు ఇక్కడ ఏమి ఊరవండి కంప్లీట్ ఆగిపోతాయి దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తానండి రోజు మీరు ఒంటి గంట రెండు మధ్యలో భోజనం చేస్తారు అది ఒక అలవాటు ఆకలి ఆ సమయాన్ని కొంత వేస్తూ ఉంటుంది అలవాటు ప్రకారం అనుకోకుండా మన ఇంట్లో కుటుంబ ఎవరికో కాస్త చిన్న యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో చేర్చారని రోడ్డు మీద ఎవరో ఫోన్ చేశారు సడన్గా మీరు హాస్పిటల్కి వెళ్తారు ఆ రోజు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ యాక్టివిటీస్ వాళ్ళని చూసేసరికి మూడు నాలుగు అవుతుంది మరి ఆ రోజు అలవాటు ప్రకారం వన్ టు టూ మధ్యలో మీకు ఆకలిస్తున్నా వేయ తినాలని కోరికొస్తుంది కాబట్టప్పుడు యాసిడ్స్ వరవు జీర్ణాధ రసాలు రావు దీన్ని బట్టి ఇక్కడ ఉంటాయి అందుకని మనకు ఆకలిని బట్టి ఉంటాయి పదార్థాన్ని చూసినా ఉంటాయి వాసన వచ్చినా ఉంటాయి తినాలనే కాంక్ష ఇక్కడ మొదలైతే ఉంటాయి డిమాండ్ ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి మనకు ప్రొద్దురు పూట రిపేరు క్లీనింగ్లో బాడీ బిజీగా ఉంటుంది తప్ప అరిగించుకోవడానికి రసాలు ఊరిచే పని అప్పుడే స్టార్ట్ చేయదండి తినటం మొదలెట్టినప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది ఓకే అంచేత ఎసిడిటీ అల్సర్లు అసలు రావటం అనే సమస్య ఉండదమ్మా ఉదయం పూట పొట్ట ఎన్ని గంటలు ఎంత ఖాళీగా ఉంటే మీ ఆరోగ్యానికి అంత మంచిది అనమాట అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్రేక్ఫాస్ట్ని పది పదకొండు గంటల మధ్యలో తినొచ్చు అంటే ఉదయం పూట ఎనిమిది తొమ్మిదింటి వరకు ఏం తినకుండా గ్యాప్ ఇచ్చి అసలు తినొద్దు అంటున్నా కాబట్టి ఇది అటు జరుపుతామంటారా అంటే మీరు అన్నది కరెక్టేనమ్మా ఏడింటికి అనుకోండి రిపేరు క్లీనింగ్ తగ్గిపోతున్నది తొమ్మిదింటి దాకా జరిపామనుకోండి తినకుండా రెండు గంటలు ఇంకా పెరిగింది ఇంకా బాడీ క్లీన్ చేసుకుని మనం రక్షించుకునే ప్రక్రియ ఎక్కువైంది పదకొండింటి వరకు పోస్ట్ పోన్ చేసామనుకోండి బ్రేక్ఫాస్ట్ని ఇంకొక రెండు గంటలు పెరుగుతుంది అంటే నాలుగు గంటలు గ్యాప్ వచ్చిందంటే నాలుగు గంటలు బెనిఫిట్ పెరుగుతుంది అందుకని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఈ నే పదకొండింటికి తినటం అంటే లంచ్ మళ్ళీ మూడు నాలుగు అవుతుంది డిన్నర్ పదకొండు అవుతుంది మరి ఇట్లా జరుపుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది అందుకే ఏం చేయాలంటే అసలు బ్రేక్ఫాస్ట్ ఎత్తేయండి బ్రేక్ఫాస్ట్ని లంచ్ని కలిపి బ్రంచ్ అని కలిపి కొట్టేయాలి ఓకే బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ ఈజ్ ఈక్వల్ బ్రంచ్ ఇది ఫాలో అవటం ఆరోగ్యానికి ఈ రోజుల్లో ఉత్తమం ఒకవేళ నేను టిఫిన్సే తినాలనుకుంటున్నానంటే ఈ రకాలన్నీ టిఫిన్స్ వేసుకుని పదకొండింటికి తినేసి ఆ రోజు అదే భోజనంగా తినండి మళ్ళీ నాలుగింటికి రెండింటికి ఇంకోటి తింటాం అని తినవద్దండి ఇదే భోజనంగా తినేయండి అంటే ఏడింటికి ఆరింటికి ఎనిమిదింటికి ఇట్లా టీలు తాగటము పాలు త్రాగటము టిఫిన్లు తినటం అనేది సాధ్యమైనంత వరకు మానగలిగితే చాలా మంచిది పది పదకొండింటి వరకు పొట్ట మార్చటం లేదా పదింటికన్నా తినటం చేసినా బాగుంటుంది అనమాట అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి ప్రకారము తీసుకుంటే గనక ఎటువంటి లాభాలు ఉంటాయండి సాయంకాల పూట ఆరు గంటలకు ఆహారం తినేసి నైట్ అసలు తినకుండా ఉదయం పూట పదింటి వరకు ఏం ఆహారం తినకుండా చివరికి జ్యూసులు కానీ తేనె నిమ్మరసం నీళ్ళు కూడా కాఫీ టీలు పాలు ఏమీ త్రాకుండా పొట్ట మార్చే ప్రక్రియ కానీ ఎవరైనా చేస్తే మొట్టమొదటి లాభం పొట్ట భలే తగ్గిపోతుంది బరువు బలే తగ్గిపోతారు ఎందుకంటే సాయంకాలం పెందల కాడ తిన్నాం నైట్లో పరిగిపోయింది తొమ్మిది లోపే అక్కడి నుంచి ఆహార పదార్థాలు లేవు కాబట్టి శరీరం నిద్రట్లో నడుపుకోవటానికి కావలసిన శక్తిని నిలవన్న కొవ్వు నుంచి కరిగించుకుంటుంది ఉదయం తొమ్మిది పది గంటల వరకు మీరు లేచాక పనులు చేసుకుంటారు వ్యాయామాలు ఆటలు వాకింగ్కి వెళ్తారు ఆ పనికి కావలసిన వ్యాయామాలకు కావలసిన శక్తిని నిలవన్న కొవ్వు నుంచి కరిగించుకుంటుంది కొవ్వు బాగా కరుగుతుంది కాబట్టి బరువు బాగా తగ్గటానికి ఆహారం లేకుండా ఉండేసరికి పొట్ట బాగా తగ్గుతుందండి దీనివల్ల రెండవ లాభం ఏమిటంటే అసలు బాడీ ఇన్ఫెక్షన్స్తో పోరాడే మెకానిజం ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ పెరుగుతుందండి దీన్నే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని ఈ రోజుల్లో చెప్తున్నారు రక్షణ వ్యవస్థ చాలా యాక్టివ్గా పనిచేస్తుందంట రిపేరు క్లీనింగ్ బాగా జరిగి మనలో ఫాస్టింగ్లో ఇమ్యూనిటీ అనేది నాలుగైదు రెట్లు పెరుగుతుంది అనమాట అందుకని మనందరం కూడా ప్రకృతిలో వచ్చే వైరస్ బ్యాక్టీరియా దాడి నుంచి రక్షించబడటానికి మన బాడీ నేను రెడీ అన్నట్టు ఎన్ని గంటలు రిపేరు క్లీనింగ్ చేసుకుని యాక్టివ్ అయ్యి ఫైట్ చేసి మంచిగా కాపలా కాస్తూ ఉంటుంది అనమాట ఈ రోజుల్లో మన పనికి తగ్గట్టు ఆకలికి తగ్గట్టు ఆహారపు ఉంటే మంచిది కాబట్టి ఈ అలవాటు మార్చుకుంటే బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ తినకుండా బ్రంచ్ తీసుకుంటే బాగుంటుంది అని అందరికీ విజ్ఞప్తి